హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనకి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సుమారుగా 10,000 ప్లస్ కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించి ఇవి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, మీరు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి మరిన్ని తాజా అప్డేటెడ్ సమాచారాల కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ని వెంబడే వాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీకు వచ్చేటువంటి ఎటువంటి డౌట్స్ అయినా సరే మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఓవరాల్ చూస్తే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డిఈఓ ఉద్యోగాల భర్తీకి వివిధ రకాల భారీ బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో పే స్కేల్ వచ్చేసి పర్ మంత్ 11,000 శాలరీ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ మాత్రం కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ విచారణకు వచ్చేసి మనకి 35 ఇయర్స్. అయితే ఇక్కడ పాయింట్ గమనించాలి, రిజర్వేషన్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అదర్ క్యాండిడేట్స్కి 3 to 5 ఇయర్స్ వరకు సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ అభ్యర్థులకి 500 రూపీస్ ఫీ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ అభ్యర్థులకి ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకి 250 రూపీస్ అనేది ఫీ ఉండడం జరుగుతుంది. సెలక్షన్ అనేది మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సిస్టమ్ టైపింగ్లో కొంచెం స్పీడ్ అనేది ఉండాలి. నార్మల్గా ఎంత ఇలా ఉండాలి అనేది చాలా నేను చాలా క్లియర్ కట్గా మీకు నోటిఫికేషన్ని పీడిఎఫ్ పంపించాను. దీనికి సంబంధించి మనకి ఎలా అనేది ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. త్రూత్ మీరు కంప్లీట్గా మొబైల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకునే విధంగా చాలా సింపుల్ మెథడ్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా, మనకి ఆఫీషియల్ పోర్టల్ ఇచ్చారు NIELIT.gov.in. అయితే ఇంపార్టెంట్ డేట్స్ పరిశీలిస్తే మనకి 10th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, 16th సెప్టెంబర్న ఇది ఎండ్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్ కట్గా నేను ఆఫీషియల్ నోటిఫికేషన్తో పాటు ఆఫీషియల్ వెబ్సైట్, మీరు అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇచ్చాను. సో మీకు అప్లికేషన్ చేసేటప్పుడు కానీ మీకు అప్లికేషన్ విధానంలో కానీ ఎక్కడైనా డౌట్ ఇచ్చినా మీ ఒపీనియన్ని 100% మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను తప్పకుండా మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి తెలియని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి హోల్డర్స్ అందరికీ తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.